పాడేరును అల్లూరు సీతారామరాజు జిల్లాగా ప్రకటించడం శుభపరిణామమని విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ చల్లిపల్లి సుభద్ర అన్నారు. ముంచెంగిపుట్టు గ్రామ సచివాలయంలో మండల వైసీపీ నాయకులు ఎంపీటీసీలు సర్పంచ్లతో సమావేశం ఏర్పాటు చేసి పాడేరును జిల్లా కేంద్రంగా ప్రకటించడంపై అభిప్రాయ సేకరణ చేశారు. పాడేరును జిల్లా కేంద్రంగా చేయడం అందరూ స్వాగతిస్తున్నామని ఎంపీటీసీలు సర్పంచ్లు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో మాట్లాడుతూ పాడేరును అల్లూరు సీతారామరాజు జిల్లాగా ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పాడేరును జిల్లా కేంద్రంగా చేస్తే గిరిజనులంతా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారని, అనేక ఉపాధి అవకాశాలు గిరిజనులకు లభిస్తుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు ఎంపీటీసీలు సర్పంచ్లు పాల్గొన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రకటించినటువంటి జిల్లాలకు సంబంధించి ఈరోజు ముంచింపుట్టు మండలంలో అందరూ కూడా రాజకీయ నాయకులు అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా హర్షిస్తున్నారు. ఏదైతే 26 జిల్లాలుగా ఏర్పాటు చేశారో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు. అదే విధంగా చూసినట్లయితే మనకు ప్రతి ఒక్క జిల్లా కేంద్రానికి నిపుణుల యొక్క కమిటీ ఆధారంగా చేసుకుని ఈరోజు మరి జిల్లాలు ప్రకటించడం జరిగింది. అదే విధంగా మరి ఈరోజు పాడేరు జిల్లా కేంద్రంగా చేసి ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లాగా ప్రకటించినందుకు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అదే విధంగా చూసినట్లయితే ఈరోజు ముంచింపుట్టు మండలంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఏదైతే గవర్నమెంట్ డిక్లరించిందో దాని ప్రకారంగా అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఈరోజు ముందుకెళ్తున్నారు. మరి మాకు ప్రత్యేకించి ఒక జిల్లాగా ఏర్పాటు చేసినందుకు మా ముంచింపుట్టు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 6 నుంచి 7 గంటల వరకు మనం సమయాన్ని కేటాయిస్తూ మనము ఈరోజు ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి మరి పరిపాలన సౌలభ్యం కోసం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక మంచి వార్త చెప్పారని నేనైతే అనుకుంటున్నాను. మరి మన అందరికీ కూడా ఒక శుభవార్త, ఎందుకంటే జిల్లా రావాలని ఎన్నో మంది కలలు కన్నారు, ఎన్నో పోరాటాలు చేశారు. మరి ఆ రోజు చేయలేనిది ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాని ప్రకటించడం అనేది చాలా శుభపరిణామం, చాలా గొప్ప విషయం కూడా. మనమందరూ కూడా దీనికి ఏకీభవించాలి. దీంట్లోనే చూసినట్లయితే ఈరోజు మన సీఎం గారు ఏ ప్రకటన లేకుండా అతను నచ్చినట్టు ఈరోజు ఇవ్వలేదు. దానికి ఏం చేశారు, నిపుణుల యొక్క కమిటీని పెట్టి వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా ఈరోజు జిల్లాలనేవి